శాసన మండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్ర నియోజకవర్గానికి రేపు పోలింగ్ జరగనుంది. ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నిక కోసం విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ప్రచార పర్వం ముగియటంతో పోలింగ్ ప్రక్రియపై పార్టీలు కసరత్తు చేపట్టాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ పరిధిలోని వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో 463839 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. వారి కోసం 12 జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 118, అతి తక్కువగా సిద్దిపేటలో 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే వారి ఎడమ చేతి మధ్య వేలిపై సిరా గుర్తు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. సాధారణంగా ఎడమ చేతి చూపుడు వేలిపై ఇండెలిబుల్ ఇంకు పూస్తారు. ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎడమ చేతి చూపుడు వేలిపై వేసిన గుర్తు ఇంకా చెరిగిపోనందున మధ్య వేలిపై గుర్తు వేయనున్నట్లు ఎన్నికల సంఘం అధికారి చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం 1448 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నిక నిర్వహించారు. అభ్యర్థులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాల్సి ఉండటంతో ఈవీఎం యంత్రాలను ఉపయోగించడం లేదు. ఈ ఎన్నికలో నోటా గుర్తు ఉండదు. 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒక్కో ఓటర్ బరిలో ఉన్న ఎంత మందికైనా ప్రాధాన్యత క్రమంలో న్యూమరిక్ నెంబర్స్ ద్వారా ఓటేయొచ్చు. ఒకరికి లేదా ఎంతమంది అభ్యర్థులకైనా నెంబర్ల ద్వారా ఓటేయొచ్చు. 5న లెక్కింపు జరగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ లైవ్ లో అందిస్తారు. పరమేష్ చెప్పండి. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాటు అయితే అధికారులు అన్ని పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫాన్స్ పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఉన్నాము. ఇప్పటికే 8 గంటల నుంచి అయితే పోలింగ్ సిబ్బందికి అయితే ఆ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి 32 రకాల మనం ఇప్పుడు స్టాఫ్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఛార్జ్ని కలిసి పోలింగ్ స్టేషన్ కి వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ నుండి వారికి కేటాయించినటువంటి పోలింగ్ స్టాఫ్ సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడే రేపు
ఎమ్మెల్సీ పోలింగ్ అయితే నిర్వహించనున్నారు. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా విధించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలింగ్ పోలీసు బందోబస్తు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం ఈ ఎమ్మెల్సీ పరిలో 52 మంది అభ్యర్థులు ఉండడంతో అయితే జంబో బ్యాలెట్ ని అయితే ఉపయోగిస్తున్నారు. ఇది ఏదైతే జంబో బ్యాలెట్ లో ఈ అభ్యర్థులకు కూడా ఎమ్మెల్సీ ఏదైతే గార్డియన్స్ వీళ్ళందరూ కూడా అవగాహన కల్పించారు. ఇక్కడ పోలింగ్ లో పాల్గొనే సిబ్బంది కూడా ఈవీఎం కాకుండా ఈసారి బ్యాలెట్ ద్వారా ఉపయోగిస్తున్నారు కాబట్టి దానికి దీనికి కొంత డిఫరెంట్ ఉంటుంది కాబట్టి వీళ్ళకు కూడా పలు దఫాలుగా శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే వైలెట్ కలర్ మార్కర్ తోటి అయితే మార్కర్ చేయాలి, ఎలాంటి సిగ్నేచర్స్ కానీ వేరే కూడా పెట్టొద్దని చెప్పేసి పోలింగ్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ కూడా ఉదయం 8 గంటల నుంచి ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి అయితే సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. రేపు 8 గంటల నుంచి పోలింగ్ నిర్వహించనున్నారు. రైట్ పర్మిస్, థ్యాంక్ యూ.